కామారెడ్డి పట్టణంలోని వికాస్ నగర్ లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కొత్త శాఖను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ మైక్రో యూనిట్లను రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు దృష్టి పెట్టాలని సూచించారు. వినియోగదారులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సేవలు అందించడానికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. బ్యాంకు తన ఖాతాదారులను ఏటీఎం కం డెబిట్ కార్డు సురక్షిత ఇంటర్నెట్ బ్యాంకింగ్ 24/7 మొబైల్ బ్యాంకింగ్ సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. అది కాకుండా ఐ ఆల్సో ఎక్స్టెండ్ మై సపోర్ట్ అండ్ ఐఎమ్ కన్ఫర్మింగ్ దట్ వీ డెఫినెట్లీ ఎక్స్టెండ్ అవర్ సపోర్ట్. థ్యాంక్ యూ సార్. అండ్ సర్వ్ టు ద సెక్రటరీ అగ్రి సెక్టర్. వన్ మోర్ సార్, దిస్ అవర్ కామారెడ్డి ఈజ్ పిక్డ్ ఫర్ 100% డిజిటలైజేషన్ ప్రపోజ్డ్ డిస్ట్రిక్ట్ ఐస్ పర్ డైరెక్షన్స్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బై ఎస్ఎల్బీస్. టోటల్ మనకున్న 33 జిల్లాల్లో ఒక 6 జిల్లాలు మాత్రమే 100% డిజిటలైజేషన్ కావాలని చెప్పారు. అంటే 100% డిజిటలైజేషన్ అంటే మన కస్టమర్ ఎవరైతే మనకు ఉన్నారో వాళ్ళకి అట్లీస్ట్ ఏటీఎం కానీ, క్రెడిట్ కార్డు కానీ, మొబైల్ బ్యాంకింగ్ కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ ఉన్నట్టయితే దే విల్ బి కాల్డ్ డిజిటలైజ్డ్ కస్టమర్. దానికోసం మాది ఏంటంటే సార్, ఇప్పుడు సార్ అకౌంట్ యాక్టివ్ అవ్వాలంటే ఏటీఎం కార్డు ఉంటేనే మస్ట్ సార్. అదర్వైజ్ అవర్ బ్యాంక్ విల్ నాట్ యాక్టివేట్ సార్. ఇప్పటి వరకు 6 డిస్ట్రిక్ట్స్ లో మాది డిజిటల్ డీపెనింగ్ ఉంది సార్. 6 డిస్ట్రిక్ట్ కూడా మాది 100%. Whenever the account, customer opens the account, sir, it will not activate unless and until it is issued. And once again, very useful thing, ఇప్పుడు మన దగ్గర ఉన్న కస్టమర్స్ చాలా మంది రిచ్ పీపులే కాకుండా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ నుంచి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 20 రూపాయలు మనం సంవత్సరానికి ప్రీమియం కట్టినట్టయితే సురక్ష బీమా యోజన పిఎంఎస్వై, అది అయితే 2 లక్షల వరకు బీమా యోజన ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఆ ప్రీమియం కట్టి ఆ సౌలత్ని మనం అవైల్ చేసుకోవచ్చు. ఓన్లీ 20 రూపీస్ పర్ ఇయర్ పిఎంజేజేబీవై, పిఎంఎస్బీవై. అలాగే పిఎంజేజేబీవై అని 436 రూపాయలు కట్టినట్టయితే ఒకవేళ వాళ్ళు చనిపోయినట్టయితే వాళ్ళ కుటుంబానికి 2 లక్షల బీమా వస్తుంది అన్నమాట. చాలా మంచి స్కీమ్స్ ఇవి. సో ఇవన్నీ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్. అలాగే ఇవన్నీ ఇన్సూరెన్స్ అయితే మనము వృద్ధాప్యంలోకి వచ్చాక ఒక 60 ఏళ్ళు అయ్యాక నెల నెలకు 5,000 వచ్చే స్కీమ్ కూడా ఉంది. దాన్ని అటల్ పెన్షన్ యోజన అని 2015లో మన మోడీ గారు పెట్టారు అది. సో ఒకవేళ నిజంగా ఒక కుటుంబం ఒక భార్య భర్త ఇద్దరు చేసుకున్నట్టయితే 10,000 రూపాయలు నెల నెలకు వస్తాయి. అది ఎంత మంచి అవకాశం. అటువంటి అన్ని మన లక్ష్మీకాంత్ గారు మీకు చెప్తారు ఏది ఉన్నా కానీ. అట్లానే ఈ బిజినెసెస్ చాలా మంచి ఐడియాస్ తీసుకొస్తున్నారు. సో వీ విల్ ఆల్సో బి దేర్. అది మన బ్యాంక్ డిసిసి మీటింగ్స్ లో మీకు చెప్తాం ఇంకా. అండ్ దాని ద్వారా బ్యాంక్ లింకేజెస్ అవర్ ఎస్ఎచ్జి గ్రూప్స్ లాట్ ఆఫ్ పొటెన్షియల్. కామారెడ్డి ఇస్ ఫస్ట్ ఇన్ ద స్టేట్ ఇన్ బ్యాంక్ లింకేజ్. సో లాట్ ఆఫ్ పొటెన్షియల్. అండ్ మీకు కూడా సేఫ్ లోన్స్. సేఫ్ లోన్స్ లింకేజెస్ అండ్ చాలా అగ్రికల్చరల్లీ వెరీ ఫార్వర్డ్ ఉంది కామారెడ్డి. సో నౌ ఇట్ ఈస్ కమింగ్ అప్ మోర్. సో యూ విల్ ఆల్సో ఎంజాయ్ లాట్ వర్కింగ్ విత్ సచ్ నైస్ పీపుల్. ఓకే.